உறவர் கவ்வையெருவிட்டு அன்னை சொல் நீர் மடுத்து ஈரனல் முளைத்த நெஞ்ச பெருஞ்சையுள் பேரமர்காதல் கடல் புறைய விளைவித்த காரமர் மேனி காரமர் மேனி நம் கண்ணன் தோழி கடியன நம் கண்ணன் தோழி கடியன ஆழ்வார் திருவடிகளே சரணம். భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షఢగోపవాంగ్మయం సహస్రచాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. ఆళ్వారం పెరుమానార్జీయ తిరువటిఖళే శరణం. అస్మద్గురుభ్యో నమః. భగవద్ బంధువులారా, నమ్మాళ్ళవార్ల యొక్క అనుగ్రహంతో వెలువడినటువంటి దివ్య ప్రబంధమైన తిరువాయిమొఝి ప్రబంధంలో 5వ పత్తులో ఉండే 3వ తిరువాయిమొఝిలోని 4వ పాశనంలో ఉండేటువంటి విశేషాలను ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం. ఊరవరు కవ్వయ్యరు విట్టు ఎన్నై అన్నై షోల్ని ఇరుమడుత్తు ఈర నెల్వితిములైత్త నెంజెప్పెరుం షయుల్ పేరమర్ కాదల్ కడల పురయ విరైవిత్త కారమర్మేని నంకన్నంతోడి కడియనే. ఊరవర్ కవ్వయ్యరు విట్టు ఊరు వారి యొక్క నింద అనే ఎరువును వేసి అన్నయ్య సొల్ నీరు మడుతు అమ్మగారి యొక్క మాటలు అనేటువంటి నీటిని పెట్టి ఈర నెల్ విత్తి యాస అనేటువంటి విత్తనాన్ని పెట్టి ములైత దాన్ని ములిపింపజేసినటువంటి నెంజ పెరుంశయుల్ నెంజు మనస్సు అనేటువంటి పెద్ద పంట పొలంలో పేరమర్ కాదల్ కడల్ పురయ విలయవిత్వ మహాపెద్దగా ఉండేటువంటి ప్రేమ అనేటువంటి ఈ ప్రేమను కడల్ పురయ విలయవిత్త సముద్రమంతగా వ్యాపింపజేసిన ఫలింపజేసినటువంటి వాడైన కారమర్మేని చక్కటి వర్షోద్యుక్తమైనటువంటి మేఘం వంటి స్వరూపం కలిగినటువంటి ఆ స్వామి తోజి కడి అని ఆ స్వామి కఠినాత్ముడా కాడు కదా అని సమాధానం చెబుతోంది. ఊరవర్ కవ్వయ్యరు విట్టు ఊరి వారి యొక్క నింద అనేదాన్ని ఎరువుగా పెట్టాడట. పరమాత్మ ఆళ్వారి నాయక యొక్క మనస్సులో భగవంతుని మీద ప్రేమ అనేదాన్ని కల్పించడాని కొరకు ప్రయత్నమంతా తానే చేశాడు. మొదట భగవాను యొక్క అనుగ్రహం మన మీద కలగాలి. అది కావాలి అంటే మొట్టమొదటి మనలో భగవంతుడు అనగానే ఉండేటువంటి ద్వేషభావం అనేది తొలగిపోవాలి. ఈ ద్వేషభావం అనేది కూడా మనం తొలగించుకుంటే పోయేటువంటిదా అంటే మనం తొలగించుకుంటే పోయేటువంటిది కాదు. మరి ఎలా వస్తుంది అంటే భగవంతుడు ఎవరినైతే తన యొక్క సన్నిధికి తీర్చుకోవాలనుకుంటాడో అలాంటి వాడిని చక్కగా తీర్చిదిద్దుతాడు. దానికి మనసులో సంకల్పం చేస్తాడు, వీడిని నా మనస్సు నా యొక్క సన్నిధికి చేర్చుకుంటాను, వీడిని తీర్చిదిద్దుతాను అనుకొని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వాడిపై కురిపిస్తాడు. ఆ కురిపించడం వల్ల వాడి మనస్సులో అంతకు మునుపు ఉండేటువంటి పరమాత్మ అంటే ఏ ద్వేషభావం అవుతుందో ఆ ద్వేషభావం అంతా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత ఆభిముఖ్యం అనేటువంటిది కలుగుతుంది. అంటే పరమాత్మ యందు ద్వేషం తొలగిపోవడానికి కానీ పరమాత్మ యందు ప్రేమ కలగడానికి కూడా కారణం ఆయన యొక్క అనుగ్రహమే కానీ మనం చేసుకునేటువంటి ప్రయత్నము కాదు. ఇక్కడ ఆళ్వార్లలో కూడా ఆ విధంగా నిర్హేతుకమైనటువంటి కటాక్షాన్ని అనుగ్రహించి వారిలో ఈ భగవద్ విషయము భగవంతునిపైన ప్రేమ అనేటువంటి విత్తనాన్ని నాటి వారిలో ఆభిముఖ్యాన్ని కలిగింపజేసి ఎంతవరకు తీసుకొచ్చారు అంటే పరమాభక్తి పరమాభక్తి రుచ్యతే. పరమాభక్తి అంటే
పునర్విశ్లేష భూయిరుత్వం, మళ్ళీ ఆయనతో కలిసి ఉన్నా ఎప్పుడు నేను విడిపోతానే, అమ్మో నేను ఒకసారి కూడా వదిలిపెట్టలేను అనేటువంటి భయం, విశ్లేషం అనేటువంటి మాట వస్తేనే భయపడేటువంటి రీతిలో అగలగిల్లే నిరయమెన్ను అలర్మేలు మంగయ్య అన్నట్టుగా ఒక్క చమం కూడా నేను విడిచి ఉండలేననేటువంటి లక్ష్మీదేవి యొక్క స్వభావం ఎలాంటిదో ఆ విధంగా ఆళ్వార్ల యొక్క మనసులో కూడా పరమాత్మను క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి ప్రేమను కల్పింపజేశాడంటే ఆయననే కదా. అందుకోసానికి ఇంతటి ఉపకారాన్ని చేసినటువంటి వాడు ఆయన. అంతటి ఉపకారం చేస్తే లోకంలోకి ఏమనిపిస్తోంది, లోకులందరూ కూడా ఈ ఆళ్వారి నాయక పరమాత్మ వైపు తిరిగి ఆయన వైపు ఉన్నట్టు ఉంటే వీళ్ళకి అది వ్యతిరేకంగా అనిపిస్తుంది. అందుకోసం ఎప్పటికీ ఆళ్వార్లు ఎప్పటికీ స్వామి స్వామి అని భగవంతుని మీద ఉంటుంది తప్ప, ఆలోచన పెట్టుకుంటుంది తప్ప, ఈ లోక లౌకికమైనటువంటి విషయాలను ఏవి కూడా అనుభవించకుండా అందరితో కలిసి ఉండకుండా ఉంటున్నదే ఇలేమి అమ్మాయి ఈ విధంగా ఉన్నదని లోకల వాళ్ళందరూ కూడా రద్దీ పెడుతూ ఉంటారు, నిందిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా సరే మంచి గుణములు కలిగిన వాడిని నిందించడం అనేది లోకం యొక్క స్వభావము. అందరూ తమలాగానే ఉండాలి తప్పించి ఎవరైనా ఒకడు మంచి విలక్షణమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు అంటే వాళ్ళందరినీ అతన్ని ఈ లోకమంతా కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటుంది. అలాగా ఈ విభీషణుని విషయంలో కూడా అలానే జరిగింది. విభీషణుడు ధర్మాత్ముడు ఆ మాటను శూర్పణక చెప్తుంది. రామచంద్రస్వామి సన్నిధికి వచ్చినప్పుడు నీవెవరమ్మా ఏమిటి అని అడిగితే తన విషయం చెబుతుంది. రావణో నామ రాక్షసేశ్వర అని రావణాసురుడు ఉన్నాడు, ఆయన మాకు పెద్ద అన్నగారు, కుంభకర్ణుడైనటువంటి వాడు రెండో అన్నగారు అని చెప్పి మూడవ విషయంలో వచ్చే విశేషణస్తు ధర్మాత్మ నాతో రాక్షస చేష్టిత, ఆయన మాత్రము రాక్షస చేష్టితలు లేవు, రాక్షస లక్షణాలు ఆయనలో లేవు, ఆయన ధర్మాత్ముడు అని చెబుతుంది. అంటే రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఎప్పటికీ కూడా ఎదుటివాడిని హింసించి బాధించి ఆనందించడం అనేది రాక్షస ప్రవృత్తి లక్షణం, అది ఉండాలి రాక్షసుడికి. కానీ ఈ ధర్మాత్మ ఈ విభీషణుడికి మాత్రం అలాంటి గుణాలు లేవు. అందుకోసానికి ఈ వంశం మా వంశంలో చెడబుట్టారా అనుకున్నట్టుగా ఈ రాక్షస జాతిలో ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా లేనటువంటి వాడు, ఎవరిని ఏడిపించేవాడు కాదు, ఏమైనా ధర్మము ధర్మం అని పట్టుకొని ఉండేటువంటి వాడు కనుక అలాంటి వాడు అయినా అని విభీషణుడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఆ రాక్షస జాతిలో వాళ్ళు ఏ విధంగానైతే ఈయనను మా వంశానికి తగినవాడు కాడు అని అనుకున్నారో ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆళ్వార్లు కూడా ఆ విధంగా పరమాత్మ మీద మనస్సు పలిగి ఉంటే వీళ్ళందరూ కూడా ఆ విధంగా అనుకున్నారట కనుక దూరం చేశారు. అలాంటి వాళ్ళు పెట్టేటువంటి నింద అంటే భగవత్ ప్రేమ భగవంతుని యందు ప్రేమ కలిగితే చూడలేనటువంటి వాళ్ళు ఈ లోకలు పెట్టేటువంటి నింద అదేమటువంటిది పెద్దది కాదు. కనుక ఆ నిందనే ఇప్పుడు వీరికి ఎరువుగా అయింది. ఎరువు అయింటిది మొక్క బాగా రావాలి అంటే ఎరువు వేయాలి. లోకంలో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఎరువులాగా ఉపయోగపడుతున్నాయట. ఎందుకు ఎరువులాగా ఉపయోగపడుతున్నాయి అంటే బాగా బలంగా ఉండటం కొరకని ఒకసారి వేరు మందు వేస్తే అది ఎంత పేరు పైరు బాగా వస్తుందో ఆ విధంగా వీళ్ళు అనేటువంటి మాటల వల్ల ఈ ఆళ్వార్ల యొక్క మనస్సులో పరమాత్మ అంటే మరింతమైనటువంటి ప్రేమ బలంగా నాటుకొని పేర్లు వేసుకుంటూ పెగురుతూ వస్తూ ఉన్నది. కనుక ఆ ఊరివారి యొక్క మాటల్ని ఇక్కడ ఎరువుగా చెప్పారు. ఊరవర్ కవ్వయ్య ఎరువిట్టు అన్నైసల్ నీరు మడుత్తు అన్నైసల్ అమ్మగారి యొక్క మాటలు ఉన్నాయి. ఈ అమ్మగారి మాటలు ఎలాంటియట అంటే నీరు లాంటియట. భూమిలో గింజలు నాటగానే సరిపోలేదు, దానికి ఆ ఎరువు వేస్తే సరిపోదు, ఆ ఎరువుతో కలిసి నీరు ఉండాలి. ఆ నీరు కనుక ఉంటేనే మొలక ఎత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగా భగవత్ ప్రేమ అనేటువంటిది వీరి యొక్క మనస్సులో నిరంతరం వృద్ధి పొందడానికి కారణం ఏమిటి అంటే అమ్మగారి యొక్క మాటలే. ఎందుకంటే లోకంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు విన్న తర్వాత నిజమేనేమో, ఈ అమ్మాయి ఇలా తయారవుతూ ఉన్నది, అందరితో సమానంగా ఆడుకోవడం లేదు, అందరితో సమానంగా ఇతర విషయాల మీద ఆసక్తి చూపించడం లేదు, అయ్యో మా అమ్మాయి ఇలా అయిపోయింది, ఏమిటి ఆ విధంగా తలుచుకోకు, ఈ విధంగా చేయకు అని ఆమె ప్రతినిత్యం కూడా లోకులతో సమానంగా లేనటువంటి విషయాన్ని చెబుతుంది. అందుకోసం ఈమె ప్రేమ అనేది పెరుగుతూ 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 వచ్చింది భగవంతుడు అంటే. కనుక అలా అమ్మగారి మాటలు నీరులాగా ఉపయోగపడ్డాయట. ఎరువేమో ఒకసారి వేస్తాం,
రెండుసార్లు వేస్తాం. నీరు మాత్రం ప్రతినిత్యం ఉండవలసిందే. కనుక ఇంట్లో ఉండేటువంటి అమ్మగారు ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క గుణాలను గుర్తు చేస్తూ ఆయన వైపు ఎందుకు చేస్తున్నావు, ఆయన గుర్తు వద్దు 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 అనేట అంటున్నా కొద్దీ మరింతగా ఆమె ప్రేమ అనేటువంటిది బలపడుతున్నది. కనుక ఆ నీరునుగా అమ్మగారి మాటలు నీరుగా పనిచేస్తాయి. అమ్మగారి మాటలు అనేటువంటి నీరును లోకల యొక్క నిందలు అనేటువంటి ఎరువును వేశాడు. అన్న ఈశ్వరు నీరుమడుతు ఈర నెల్ విత్తి ఈరం నెల్ సంగమం అనేటువంటి గింజను విత్తాడు. ఏముండాలి మరి, ఇక్కడ నీరు ఉంది ఎరువు ఉంది, కానీ రావాల్సినటువంటి పంట ఏమి కావాలి అంటే దానికి విత్తనం ఉండాలి. ఏమిటా విత్తనము అంటే ఈరం సంగమం అనేటువంటి నెల్ గింజను నాటారన్నమాట. సంగమము అన్నారు. సంగమం అంటే ఏమిటి? సంగమం అంటే ఒక దానిపైన కలిగేటువంటి ఆశ, ఆ ఆశను కలిగి ఆశ అనేటువంటి గింజను నాటారన్నమాట. ఎరువు వేసినా గింజ వేసినా నీరు పెట్టినా కానీ ఆ ఎరువు మొలకగా మారాలి. ములైత మొలిపింపజేసినటువంటిది మొలిపింపజేయాలంటే ఏం కావాలి అంటే ఒక నీరు అనేటువంటిది దాంట్లో అంకురించేటువంటి శక్తి అనేటువంటిది కావాలి. ఆ అంకురించేటువంటి శక్తి ఎవరు అంటే సర్వేశ్వరుడే. అంటే భగవంతుని మీద ప్రేమ కలగటానికి సమస్తమైనటువంటి ఆధారమైనటువంటి వాడు, సాధనమైనటువంటి వాడు పరమాత్మనే అని చెప్తున్నారు. కనుక మనలో భగవత్ ప్రేమకు భగవంతుని యొక్క అనుగ్రహం తప్ప మనదొకటి కాదు అంటున్నారు. ఎన్ని సాధన సంపత్తులున్నా సాధ్యమైనటువంటి పరమాత్మను పొందడం అనేది కావాలి అంటే అది భగవద్ అనుగ్రహం వల్లనే లభిస్తుంది తప్ప మరొకటి వల్ల కాదు. అందుకోసానికి ఇక్కడ పుష్టి పురాణంలో శరీరం ఆరోగ్యం ఐశ్వర్యం అరిపక్ష క్షయసుఖం దేవిత్వ దృష్టి దృష్టానాం పురుషాణాంచన దుర్లభం అని ఓ అమ్మా లక్ష్మీదేవి, నీవు ఎవరినైతే చూస్తావో అలాంటి వారికి శరీరారోగ్యం కానీ ఐశ్వర్యం కానీ శత్రుపక్షంలో జయం కానీ సుఖాలు కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి అని అమ్మవారి యొక్క దృష్టి వల్ల అమ్మవారి యొక్క కరుణ వల్ల కలిగేటువంటి ఏమో చెబుతారు. ఇక్కడ మనం సాధన చేస్తే కదా మనకు సుఖాలు వచ్చేటువంటివి, దీనికి భగవంతుని యొక్క అనుగ్రహం అవసరమా అని అంటే అవసరమే. ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉండబట్టే మనం ఏది ఎంతగా చేసినటువంటి సాధనాలను బట్టి అంతగా ఫలితాన్ని పుణ్యాన్ని అనుభవిస్తున్నాం. లేకపోయినట్టయితే, ఒకవేళ భగవద్ అనుగ్రహమే లేకపోయినట్టయితే ఒకరికున్న పుణ్యాన్ని ఒకరు, ఒకరి యొక్క ఫలితాన్ని ఒకరు లాగేసుకొని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కనుక మనం చేసినటువంటి కర్మల యొక్క ప్రభావాన్ని, ఫలితాన్ని మనం అనుభవించాలి అంటే దానికి తప్పనిసరిగా భగవంతుని యొక్క అనుగ్రహం కావలసి ఉంటుంది, రక్షణగా ఉంటుంది అన్నమాట. మనస్సు అనేటువంటి పెద్ద పంట పొలం, అందులో భగవత్ సంశ్లేషము భగవంతుని యొక్క విశ్లేషము అనేటువంటి వారి చేత రాపాడబడి ఈమె యొక్క మనస్సు అనేటువంటిది విశాలమైపోయింది. ఎంత విశాలంగా ఉంది అంటే పరమపదం అంత వైశాల్యాన్ని కలిగి ఉన్నదట వీరి యొక్క మనస్సు. అదనిల్ పెరియ ఎన్నవా అన్నట్లు మొత్తం కూడా చిత్ అచిత్ ఈశ్వర తత్వాలు అన్నిటినీ కూడా మించినటువంటి ప్రేమ అనేది భగవంతుని యందు కలిగించిందట. అంత పెద్దది, భగవంతుని కంటే కూడా పెద్దదైనటువంటి ప్రేమ ఈ ఆళ్వాళ్ళ యొక్క మనస్సులో కలిగింది. ఆ ప్రేమ, ఆ దానికే పర్యాయ పదం భక్తి. ఆ భక్తి అనేటువంటిది అవసరమా అంటే అవసరమే. పరమాత్మకు సాధన రూపంలో కాకపోయినా ప్రపత్తి చేసినటువంటి వారికి భక్తి అనేది అవసరం. ఎందుకంటే కైంకర్యం చేయాలి, సేవ చేయాలి. సేవ చేయాలంటే ప్రేమ అనేది ఉండాలి, భక్తి అనేది ఉండాలి. ఉంటేనే ప్రీతితో చేయగలుగుతాము. అందుకోసానికి భగవంతుని యందు ప్రేమ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకపోయినప్పుడు చేసేటువంటి కైంకర్యంలో కూడా అది ఆనందం అనేటువంటిది ఎదుటివాడికి కైంకర్యం స్వీకరించిన వాడికి కానీ కైంకర్యం చేసిన వాడికి కానీ అక్కడ ఆనందం అనేది మిగలదు. అందుకోసానికి తప్పనిసరిగా భక్తి అనేటువంటిది అవసరమని భక్తిని కలిగింపజేశాడు. పేర్ అమర్ కాదల్ కడల్ పురయ విడయ విత్త కొంచెం కూడా కాదు, ఎంతగా అంటే సముద్రమంతగా ఎంత వైశాల్యంగా ఉంటుందో అంతటి ప్రేమను నాకు కల్పింపజేసింది. అంతేకాకుండా అమర అనేటువంటి దానికి యుద్ధము అనేటువంటి పని చెప్పి అర్థం కనుక చెప్పుకున్నట్టయితే ఈ ప్రేమ అనేది ఏం చేసిండో అంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళతోటి యుద్ధాన్ని కల్పింపజేసింది అంటున్నారు. అంటే ఊరివారికి ఈ ఆళ్వారి నాయకి మధ్యలో
ఈ సంవాదాన్ని కలగటానికి కొట్లాట జరగటానికి కారణమవుతున్నది. పేరమర్ కాదల్ అంత గొప్ప ప్రేమను మనకు అనుగ్రహించాడు ఈ స్వామి. ఇందులో రెండు పదాలను ఉపయోగించారు. ఒకటి ఈరమని, కాదల్ అనేటువంటి రెండు పదాలు. ఈరం అంటే సంగమం, సంగం అని అంటే ఆశ అని, కాదల్ అంటే కామము అని అర్థం. ఇదే విషయాన్ని అంటే రెండు ఒకటి కాదా అంటే రెండిటికి కూడా కొంచెం తేడా అనేటువంటిది ఉంది. ఈరమునికి కాదల్ అంటే సంగమానికి కామానికి తేడా ఉంది. ఏమిటి భగవంతుడు చెప్పినటువంటిది భగవద్గీతలో, జాయతో విషయాన్పుంస సంగస్థేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే అని. ధ్యాయతో విషయాన్పుంస సంగస్థేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభివర్ధతే అని. విషయాలను ధ్యానిస్తూ ఉంటే మనసులకు వాటితో, మనుషులకు మనసులో వాటితో సంగమం అనేది ఏర్పడుతుంది. ఆ సంగమం ముదిరితే కామం కలుగుతుంది, ఆ కామం వల్ల క్రోధం పుట్టిస్తుంది అని మనకు కృష్ణ పరమాత్మ చెప్పారు. కనుక ఇక్కడ ఈరం అనేటువంటిది సంగమం ఆశ, దాని మీద బాగా కోరిక కలిగి ఉండటమే కామము. కనుక ఇక్కడ ఆళ్వార్లకి ఈరం అనేటువంటి ఆ సంగమం అనేటువంటి విత్తును పెట్టారు. ఏమిటి ఈ సంగమము అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పలేదు. భగవంతుని ప్రేమ అనేటువంటి ఆ సంఘాన్ని కలిగింపజేశాడు, ఆశను కలిగింపజేశాడు. కారమరమేని నమ్ కన్నన్ తోడికడి అని. అలాగా ఎంత విత్తనాలు వేసినా, నీరు పెట్టినా, పైనుంచి వర్షం కనుక కురవపోయినట్టయితే పంటలు ఎలాగైతే చక్కగా పండటానికి అవకాశం లేదో ఆ విధంగానే వర్షోద్యుక్తమైనటువంటి మేఘం వలె ఉండేటువంటి ఆ స్వామి ఉన్నాడే. ఆ స్వామి తన యొక్క కరుణ అనేటువంటి వర్షాన్ని కురిపించడం వల్ల ఇగో ఈ ప్రేమ అనేటువంటి ఈ సత్యం ఇంతగా ఫలింపజేసినటువంటిది. నా మనస్సు లోపల కేవలం భగవంతుని యొక్క విషయమందు తప్ప ఇతర విషయాలందు ఆసక్తి లేకుండా చేసి, ఆయన తప్ప మరొక దిక్కు లేనట్టుగా చేసి, ఆయననే అనుభవించేటువంటి యోగ్యత కలిగించేటువంటి జ్ఞానాన్ని, మనస్సును, ప్రేమను కలిగింపజేసినటువంటి ఆ స్వామి ఎలా కఠిన అవుతాడమ్మా? ఆయన కఠినుడు కాడు. ఇంత ఉపకారం చేసినటువంటి వాడు ఆయన క్రూరుడు కాడు, కఠినుడు కాదు. కనుక ఆయన నిందించకటం అనేది తగిన పని కాదు. మన మనసు లోపల పరమాత్మ యందే ప్రేమ కలిగే విధంగా ఇంతటి ఉపకారం చేసినటువంటి వాడిని మనం నిందించడం తగదు అని ఈ పాశరం లోపల చెలికత్తెకు ఆళ్వార్ నాయక సమాధానం చెప్పింది. శ్రీమతే రామానుజాయ నమః. ఉరవర్ కవ్వయ్యరు విట్టు அன்னை சொல் நீர் மடுத்து ஈரனல் முளைத்த நெஞ்ச பெருஞ்சையுள் பேரமர்காதல் கடல் புறைய விளைவித்த காரமர் மேனி, காரமர் மேனி நம் கண்ணன் தோழி கடியன, நம் கண்ணன் தோழி கடியன ஆழ்வார் திருவடிகளே சரணம்.